హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ కరెంట్ అఫైర్స్ తెలుగులో. జలశక్తి అభియాన్ దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాలలో ఎన్ని బ్లాకులలో అమలు చేయనున్నారు? 256 జిల్లాలు 1592 బ్లాకులలో 2 దశలలో నిర్వహించదలిచిన ప్రచార ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి దశ ఈ నెల జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు, రెండవ దశ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు. ప్రధానంగా 5 అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అవి 1 నీటి పరిరక్షణ, వాననీటి సంరక్షణ. 2 సాంప్రదాయ జలవనరులు, కుంటలు, చెరువుల పునరుద్ధరణ. 3 పునర్వినియోగార్హమైన రీఛార్జికి వీలైన నిర్మాణాలు చేపట్టడం. 4 వాటర్షెడ్ అభివృద్ధి. 5 పెద్ద ఎత్తున అటవీకరణ కార్యక్రమం. ఏపీలో 9 జిల్లాలలో, తెలంగాణలో 24 జిల్లాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనిలో తెలంగాణను మొదటి విడతలో ఎంపిక చేశారు. దేశంలో ఏటా వర్షం రూపంలో లభ్యమయ్యే 420 శతకోటి గణపు మీటర్ల నీటిలోంచి 8% మించి ఉపయోగించలేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఎంబీఎస్ నాగిరెడ్డి. ఈయన వ్యవసాయ నిపుణుడు, ఆక్వా రైతు. ముఖ్యంగా ఈ వ్యవసాయ మిషన్ స్థాపించడానికి రైతు సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల మధ్య సమన్వయానికి సలహా మండలిగా వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశారు. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడేందుకు విధాన నిర్ణయాలను రూపొందించే వేదికగా మిషన్ పనిచేస్తుందని వెల్లడించారు. దేశంలో ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాన్ని తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన విమానాశ్రయం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్. ప్రయాణికుల తాకిడి పెరుగుతుండటంతో ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేసేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు విమానాశ్రయ అధికారులు ముఖ కవళికలను గుర్తించే ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశీయ ప్రయాణికుల నిమిత్తం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోని అత్యంత తక్కువ దూరానికి విమాన సేవలు అందిస్తూ వచ్చిన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. దుబాయ్, మస్కట్ మధ్య ప్రపంచంలోనే అతి తక్కువ దూరానికి విమాన సేవలు ప్రారంభించింది. దుబాయ్, దోహా మధ్య ప్రపంచంలోనే అత్యంత తక్కువ దూరానికి విమాన సేవలు అందిస్తూ వచ్చిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తాజాగా తన రికార్డును తానే అధిగమించింది. దుబాయ్, మస్కట్ల మధ్య కేవలం 40 నిమిషాలలో ప్రయాణం పూర్తి చేసే A320 విమాన సేవలను ప్రారంభించింది. విశేషం ఏమిటంటే ఈ విమానాన్ని 42 మంది సిబ్బంది కలిసి శుభ్రం చేయడానికి 35 నిమిషాలు పడుతుంది. దుబాయ్, మస్కట్ల మధ్య దూరం 340 కిలోమీటర్లు కాగా ఈ విమానంలో తీగల పొడవు 500 కిలోమీటర్లు. భారత్కు సంబంధించి 140 ఏళ్ల జనాభా లెక్కింపు చరిత్రలో తొలిసారిగా సమాచారాన్ని దేని ద్వారా సేకరించాలని ప్రతిపాదించారు? మొబైల్ యాప్ ద్వారా. దేశవ్యాప్తంగా 2021లో నిర్వహించే జనగణనకు సంబంధించి పూర్వపరీక్ష జనాభా లెక్కింపును ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ నిర్వహిస్తారు. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్,
వివేక్ జోషి. దీని నిమిత్తం 33 లక్షల మంది జనగణకుల్ని సమాచార సేకరణ కోసం మోహరించనున్నారు. 2021 జనగణన కార్యక్రమాన్ని 2 దశలలో నిర్వహించనున్నారు. తొలి దశలో గృహాల జాబితా రూపొందించే కార్యక్రమం సాగుతుంది. 2020 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య ఏవైనా 2 నెలల్లో దీనిని నిర్వహిస్తారు. 2వ దశలో వాస్తవిక జనాభా లెక్కింపును చేపడతారు. 2021 ఫిబ్రవరి 9, 28 వరకు జనాభా లెక్కలు నిర్వహిస్తారు. 1 నుంచి 5 వరకు పునఃపరిశీలన జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మంచు ప్రాంతాల్లో 2020 సెప్టెంబర్ 11 నుంచి 30 వరకు జనగణనను, 1 నుంచి 5 వరకు పునఃపరిశీలన చేపడతారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ కోసం నీతి ఆయోగ్ 9 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్గా ఎవరు వ్యవహరించనున్నారు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. కమిటీలో సభ్యులుగా ముఖ్యమంత్రులు కుమారస్వామి కర్ణాటక, మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా, పెమా ఖాండు అరుణాచల్ ప్రదేశ్, విజయ్ రూపాణి గుజరాత్, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్, కమలనాథ్ మధ్యప్రదేశ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, నీతి ఆయోగ్లో వ్యవసాయ సంబంధ విషయాలు చూసే రమేష్ చంద్ నియమితులయ్యారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.